సుడిగాలి సుధీర్, రష్మి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేర్లు ఇవి. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన కామెడీతో, నటనతో యూత్కి బాగా దగ్గర అయ్యాడు సుడిగాలి సుధీర్. రష్మి యాంకర్గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రష్మి సుధీర్ జోడీలకి అభిమానులు ఎక్కువే ఉన్నారు. వీరిద్దరూ కలిసి స్టేజ్ మీద కలిసి చేసే సందడి అంతా ఇంత కాదు. అతి తక్కువ సమయంలోనే ఈ జంటకు ఫుల్గా క్రేజ్ వచ్చింది. జబర్దస్త్ షో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో యాంకర్గా మారాడు సుధీర్. సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ షో నుంచి సుధీర్ అనూహ్యంగా తప్పుకున్నాడు. అటు జబర్దస్త్ షోలో కూడా సుధీర్ కనిపించట్లేదు. కొన్ని నెలలుగా పలు ఛానల్స్లో యాంకర్గా అలరించారు సుధీర్. అయితే సుధీర్ వెళ్ళిపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా రష్మి ఒంటరిగానే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. హైబరాది, ఆటో రామప్రసాద్, మిగతా కంటెస్టెంట్స్ తమదైన కామెడీతో అలరించగా ఇంద్రజా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఈ షోలకి మరోసారి ఎంట్రీ ఇచ్చేశారు సుధీర్. దీంతో తోటి నటులు సంతోషంగా ఫీల్ అయ్యారు. తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సుధీర్ కనిపించాడు. రష్మితో కలిసి అందంగా డాన్స్ చేయడమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్స్గా కలిసి సందడి చేశారు రష్మి అలాగే సుధీర్. అంతేకాకుండా చివరకు ఈ షో ఆసక్తికరంగా సాగింది. సుధీర్ రామప్రసాద్ కామెడీ హైలైట్గా నిలిచాయి ఈ షోకి. సుధీర్ పై సెటైర్స్ నవ్వులు పూయించాయి. మాదర్స్ డాటర్స్ అనే కాన్సెప్ట్తో అమ్మలకు కూతుళ్లకు పోటీలు జరిగాయి. ఇక బుల్లితెర యాంకర్ భానుశ్రీ తన పాటతో అందరినీ కన్నీరు పెట్టించింది. స్టేజ్పై కూర్చున్న రష్మి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమెను సుధీర్ ఓదార్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీలో ఎంతమంది సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అలాగే రష్మి ఫ్యాన్స్ ఉన్నారో కింద లైక్ బటన్ క్లిక్ చేసి లైక్ చేసి అందరికీ తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో బాగుందని కామెంట్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ.